ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలంతా కూడా మల్టీస్టారర్ సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు. ఇద్దరు బడా హీరోలతో సినిమా తీస్తే కలెక్షన్స్ పరంగా కూడా మంచి వసూలు రాబడతాయని, ప్రొడ్యూసర్స్ కూడా మల్టీస్టారర్ మూవీలకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కొండల వీరుడు రానా కలిసి భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. సాగర్ కే చంద్ర మలయాళంలో బ్లాక్ బోస్టర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనం కోషియం అనే సినిమాను తెలుగులో భీమ్లా నాయక్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ రీమేక్ సినిమా అయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. మాస్ లో సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే మాస్ లో ఈ చిత్రంకు భారీ హైప్ కూడా ఇప్పుడు నెలకొంది. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న విడుదల చేసేందుకు రెడీ అయ్యారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ తో పాటు ఇంట్రో టీజర్లు రిలీజ్ అయ్యి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన అడవి తల్లి మాట అనే పాటను విడుదల చేశారు. ఈ పాటలో నటి సంయుక్త మీనన్ కనిపించడంతో అసలు ఈ హీరోయిన్ ఎవరంటూ గూగుల్లో సెర్చింగ్లు మొదలు పెట్టారు కుర్రాళ్ళు. దీంతో ఈ అమ్మడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. భీమ్లా నాయక్ సినిమాలో రానా భార్యగా నటిస్తున్న ఈ అమ్మడు పేరు సంయుక్త మీనన్. పేరుకు మలయాళీ బ్యూటీ అయినా చూడడానికి అచ్చం తెలుగమ్మాయిలా ఉంటుంది. అందుకే కాబోలు డైరెక్టర్ ఎరుకోరి ఈ అమ్మాయిని సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇక ఈమె 2014లో పాప్కార్న్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా హిట్ అవ్వడం, వెంటనే తమిళ సినిమాలో ఆఫర్లు రావడం చకచకా జరిగిపోయాయి. సీన్ కట్ చేస్తే తమిళంలో అమ్మడికి ఒక్క హిట్ కూడా రాలేదు. దీంతో మళ్ళీ మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు భీమ్లా నాయక్ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ అమ్మడు హీరోయిన్ గా పెట్టుకోమని డైరెక్టర్ కు సలహా ఇచ్చింది త్రివిక్రమ్ శ్రీనివాసేనట. అమ్మడు ఫోటోస్ ముందు చేసిన సినిమాలు చూసి సెకండ్ హీరోయిన్ గా పెట్టుకోమని రికమెండ్ చేశారట. మరి చూడాలి సంయుక్త మీనన్ తెలుగు ప్రజలను ఎంతవరకు మెప్పిస్తుందో.